జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖన విడుదల చేశారు కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిపై కానీ ఒకవేళ అక్కడి నుంచి వీలు కాకపోతే పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఒక వేరమహిలు చాలు మిమ్మల్ని ఓడించడానికి ఆ రోజు వంగ గీత గారి ఓడిపోయి ఇంటికి వెళ్ళి బోర్డు తయారు చేయించుకున్నారు ఏమని కాపులకి ప్రవేశం లేదని మీ ఇంటి పేరు మార్చుకుని ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అని బోర్డు తయారు చేయించుకుని ఇంటి దగ్గర పెట్టుకోండి లేదంటే జన కలిపి పెద్ద బోర్డు తయారు చేయించి మీ ఇంటి బయట పెడతాం ఇంకొకసారి కనుక మీరు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుని అవును గోచి మొలతాడు అన్నారంటే ఏ గోచి మొలతాడు మీకు పుట్టుకతో మీకే వచ్చిందా మీ ఇంట్లో వాళ్ళే మీకు గోచీలు మొలతాళ్ళు ఇచ్చారా అంటే కాపులు ఎవరికి గోచీలు మొలతాళ్ళు లేవని మీరు అనుకుంటున్నారా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు రండి పిడాపున రండి తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చి పోటీ చేయండి మా వేరమహిలో ఒకరు చాలు మేము లోడించి పంపుతారు ఈసారి మీరు మళ్ళీ తయారు చేయించుకోండి కాపులకి ప్రవేశం లేదని దాంతోపాటు మీ ఇంటి పేరు మార్చుకుని కూడా బోర్డు తయారు చేయించుకోండి పవన్ కళ్యాణ్ గారు సినీ నటుడ ఆయన అవసరాల కోసం సినిమాల్లో నటిస్తున్నారు ఆ వచ్చిన డబ్బుని ఇవాళ ప్రజలకి ప్రజలకు అవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నారు చను ఆత్మహత్య చేసుకున్న రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా భరోసా అందించారు అప్పుడు ఎందుకు రాలేదని మీరు లేక ప్రభుత్వం చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి వ్యవస్థగా మారి చేసినప్పుడు మీరు లేఖ రాయలేదు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దుర్భాషలాడినప్పుడు మీరు పడుకున్నారా ఎక్కడ పడుకున్నారు ఇప్పుడు లేచారా మీది చీకడ బతుకు వైఎస్ఆర్ దగ్గర మీద ఒక చేకడ బతుకు కాపు అయితే ధైర్యంగా రండి కండువా వేసుకోండి మాట్లాడండి మీకున్న మీరు మొన్న లేఖతో మీ రాజకీయ ఆత్మహత్య చేసేసుకున్నారు మీకు ముందు అందరూ విలువిచ్చాం ఆ రోజు కాపు ఉద్యమానికి వచ్చిన ఒక కా కాపుగా వచ్చాను నేను కానీ ఈరోజు సిగ్గుపడుతున్నాను రెడ్లీ అంతా జరిగిన ఉద్యమానికి నేను అని చెప్పి చాలా సిగ్గుపడుతున్నాను మీ లేఖ చూశాక